వర్షం పడలేదు, వరుణ దేవుడు కరుణించలేదు. కానీ ఈరోజు మనం చేసిన పనుల వల్ల ఫలితాలు ప్రారంభమైనాయి. ఈరోజు మీరు చూస్తే మొన్న గోదావరిలో ఒక రోజున 15 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ సముద్రంలోకి వెళ్ళింది, అంటే 150 టీఎంసీ నీళ్లు. ఇందులో కడప జిల్లా మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫిలప్ అయితే 90 టీఎంసీ నీళ్లు, అంటే అర్ధ రోజు నీళ్లు ఎంతైతే గోదావరి నుంచి సముద్రానికి వెళ్ళాయో ఆ నీళ్లన్నీ కానీ ఈ కడపకు రాగలిగితే కడప సస్యశ్యామలం అవుతుంది, నీటి ఎద్దడనే మాట ఉండే అవకాశం లేదు. అందుకే నేను ఆలోచించాను నదుల అనుసంధానం చేయాలని. మొదటి విడతగా పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేశాం, రాబోయే రోజుల్లో గోదావరి పెన్న అనుసంధానం చేసి గోదావరి నీళ్లు సోమసలకు తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకో పక్కన వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్న ఈ 5 నదులు అనుసంధానం చేస్తాం, ఒక మహాసంగమానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరందరూ కూడా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనుషుల యొక్క ఆయుస్సు కూడా బాగా పెరిగింది. పిల్లలు మామూలుగా ఒకప్పుడు 60 ఏళ్లకో 50 ఏళ్ళు చనిపోయేవాళ్ళు, ఇప్పుడు 85 ఏళ్ళు బతుకుతున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీరైతే 100 సంవత్సరాలు గ్యారంటీగా బతికే అవకాశం ఉంది, అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్టుకుంటూ అభినందించండి. ఇది మీ చేతుల్లో ఉంది, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లో ఉంది. నేను అందుకే ఇక్కడ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పారు 3IIT కాలేజ్ స్టూడెంట్. వీఆర్ నెంబర్ 1. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, డిస్టెంట్ నెంబర్ 1గా ఉండాలని. ప్రపంచంలోని 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలని శ్రీకారం చుట్టాం. ఇంకొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను, ఈజ్ ఆఫ్ లివింగ్, సులభతరమైన జీవితం, దీనికి శ్రీకారం చుడుతున్నాను. అంటే మీరు ఎక్కడికి పోయే పని లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, దళారుల యొక్క ప్రమేయం లేకుండా, ఎవరి దయాదాశాలు లేకుండా అన్ని పనులు నేరుగా మీకు కావాలని ఈజ్ ఆఫ్ లివింగ్కి శ్రీకారం చుడుతున్నాం. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, అంటే ఏ పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, లేకుంటే చంద్రన్న బీమా ఇవ్వాలన్నా అర్హులందరికీ నేరుగా ఇస్తాం. అది కూడా టెక్నాలజీ ఉపయోగించి, బయోమెట్రిక్స్ ఉపయోగించి, ఒక్క వ్యక్తికి కూడా ఫ్రాడ్ లేకుండా ఇస్తాం. ఒకప్పుడు మీరు చూస్తే దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్న రోజులు, అవన్నీ ఇండ్లు కట్టకుండా డబ్బులు దోచేసిన రోజులు, 14 లక్షల ఇండ్లు ఇండ్లు కట్టకుండా 4000 కోట్లు దోచేశారు. ఇక్కడ చిత్రావతి అయితే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అసలు పని మాత్రం కాలేదు కానీ బిల్లులు మాత్రం దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దానికి అవకాశం లేదు, టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నాం, ఫైల్స్ అన్ని ఆన్లైన్లో ఉంటాయి. అదే సమయంలో ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ వినియోగించి, ఒక పక్క జనాభా ఎంతమంది ఉన్నారు, కుటుంబానికి ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ అనుసంధానం చేసి పీపుల్స్ హబ్ తీసుకొచ్చాం. ఆధార్ అకౌంట్గా అన్ని పనులు చేస్తున్నాం, ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ బేస్డ్ కింద బయోమెట్రిక్స్ తీసుకొని ఏం కావాలన్నా పనులు చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క భూమి కూడా రికార్డ్స్ ఎక్కడా తారుమారు కాకుండా భూధార తీసుకొస్తున్నాం. ఇంకో పక్క ప్రభుత్వ ఖర్చులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టడానికి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చాం. నా కంప్యూటర్లో ఈరోజు ఆదాయం ఎంత వచ్చింది, ఖర్చు ఎంత పెట్టాం, ఏ డిపార్ట్మెంట్కి పెట్టాం, ఏ వ్యక్తులకు ఇచ్చామో నేరుగా చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు శ్రీకారం చుట్టాం, సిమెంట్ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, ఇంకో పక్క మరుగుదొడ్లు కానీ, ఇండ్లు కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క విలేజ్ని ఒక స్మార్ట్ విలేజ్గా తయారు చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా ఉండాలని. దీనికి కావాల్సింది నాణ్యమైన నీళ్లు కావాలి, నాణ్యమైన ఎయిర్ క్వాలిటీ కావాలి,
నాణ్యమైనటువంటి ఆహారం కావాలి, అదే మరి పరిశుభ్రత ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇంకో పక్క మీరు చూస్తే కమ్యూనికేషన్ అయితే 15 MBPS తొందరలోనే ప్రతి ఒక్క ఇంటికి కనెక్షన్ ఇస్తున్నాం. ఇలాంటి అన్ని వస్తువులు ఇచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఉండాలన్నా ఆనందంగా ఉండే పరిస్థితి తీసుకొస్తాం. ఒకప్పుడు కరెంట్ అంతా కూడా థర్మల్ కరెంట్ వచ్చేది, ఇప్పుడు రెన్యూవల్కి వెళ్తున్నాం. అంటే సూర్యుని వల్ల ఎండ వల్ల కరెంటు తీసుకుంటున్నాం, గాలి నుంచి కరెంటు తీసుకుంటున్నాం, వచ్చిన కరెంటు ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్తున్నాం. ఈరోజు ఆటోలు కానీ కార్లు కానీ బస్సులు కానీ ఒక పద్ధతి ప్రకారం రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి వెళ్ళిపోతే అసలు పొల్యూషన్ ఉండే అవకాశం ఉండదు. ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి హ్యాపీనెస్ ఒక ఇండెక్స్గా పెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే పిల్లలను కోరుతున్నా, ఇది మీ భవిష్యత్తు, మీరు భాగస్వాములు కావాలి. జ్ఞాన బేరి పెట్టాం, అదే మరిగా మీ అందరిలో ఒకటే ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్క విద్యార్థులను కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక పవర్ఫుల్ స్టూడెంట్గా ఒక ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందు పోయే విధంగా తయారు చేస్తున్నాం. చాలామంది మాటలు చెప్తారు, మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఏమీ సాధించరు, సాధించలేదు. అలాంటి వారు మాటలు చెప్పే వారి విషయాలు మీరు చూస్తే గడచిన అనుభవాల్లో మీరు చాలా చూశారు. నేను హైదరాబాద్ను అభివృద్ధి చేశాను, ఇదే మరి కష్టపడి 9 సంవత్సరాల్లో ప్రపంచంలోనే ఒక నాలెడ్జ్ ఎకానమీ కింద పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఆదాయం పెరగాలి, మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం పెద్దగా అభివృద్ధి కాలేదు, కానీ ఆ ఎకో సిస్టమ్ పనిచేసింది. ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక అవుటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక సైబరాబాద్ నగరం కానీ ఇవి బాగా పనిచేసి అక్కడ ఎకో సిస్టమ్